కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోలీసులు ప్రజలకు సేవలు చేస్తున్నారని బీజేపీ నేత సంగప్ప అన్నారు. ఈ మేరకు నారాయణ్ ఖేడ్ పట్టణంలోని పోలీసు సిబ్బందికి ఆవిరి యంత్రాలు, ఫేస్ షీల్డ్లు, శానిటైజర్లు, మాస్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసుల పాత్ర చాలా కీలకంగా మారిందని అన్నారు. పోలీసులు వారి కుటుంబాలకు దూరంగా ఉంటూ లైఫ్ రిస్క్ చేస్తూ జాబ్ చేస్తున్నారని అన్నారు. దానికి ఇంకా నాలుగైదు రెట్లు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పనిచేస్తుందని చూస్తున్నాను. నేను జర్నలిస్ట్గా పోలీసులు కరోనా కట్టడి కోసం ఎంత ప్రయత్నం చేశారో, ఇంత కరోనా వచ్చినటువంటి టైంలో ఆ గల్లీలో కరోనా వచ్చిందంటే ఫస్ట్ వేవ్లో అందరూ భయపడే పరిస్థితుల్లో పోలీసులు డైరెక్ట్గా ఇంటి దాకా పోయి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళని ఐసోలేషన్ వాడి తరలించినటువంటి సందర్భాలు నేను డైరెక్ట్గా ఎన్నో కవర్ చేశాను. కరోనా ఎదురుగా ఉంది, ఆ మనిషి కరోనా ఉందని తెలిస్తే వేరే వాళ్ళు పోరు, కానీ పోలీసులు ఆయన దగ్గరికి పోయి ఆయన అవగాహన కల్పించి ఆయన అవసరమైతే ఆయనకి ఏదైనా హెల్ప్ అవసరం డైరెక్ట్గా హెల్ప్ చేసి తీసుకొచ్చే సందర్భం ఉంటుంది. ఈ కరోనా వేవ్లో సెకండ్ వేవ్లో తన ఫస్ట్ వేవ్లో కూడా పోలీసులు చాలామంది కూడా కరోనా బారిన కూడా పడ్డారు. అయినా కూడా వాళ్ళు దాన్ని లెక్క చేయకుండా సమాజ శ్రేయస్ లక్ష్యంగా, కరోనా నుంచి సమాజాన్ని కాపాడే లక్ష్యంగా విపరీతంగా పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఈ లాక్డౌన్ పెట్టిన తర్వాత ప్రజలు కొంతమంది అవగాహన రాయడంతో రోడ్డు మీదకి వచ్చినా కూడా తప్పని పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొంటూ కరోనా ఏరియాల్లో పోయి కూడా చాలా విపరీతంగా పోలీసులు కృషి చేస్తున్నారు. దీనికి చాలామంది కరోనా టైంలో పోలీసు ఫ్రంట్ వారియర్స్ డ్యూటీ చేస్తారు కాబట్టి సెకండ్ వేవ్లో చాలా ఉద్రిక్తంగా వైరస్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మన సంగప్ప గారు ఈరోజు సాయంత్రం కొన్ని వేపరైజేషన్ మిషన్లు అదేవిధంగా మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. నేను చేసిన డ్యూటీలను వాళ్ళు గుర్తించి ఈ మాస్కులు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి పంపిణీ చేసేది వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన చేత సమక్షంలో ఇవన్నీ పంపిణీ చేయడం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.